హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే కనుక ఆషాఢంలో ఈరోజు మేము గోరింటాకు వేసుకుంటూ చేతులను చూసి మురిసిపోతూ ఆ ఆనందాన్ని మీకు కూడా సెలబ్రేట్ చేయటం మాకు మరింత ఆనందం సో ఒక షార్ట్ వ్లాగ్ అని కూడా అనుకోవచ్చు అనమాట సో రీసెంట్గానే ఈ చెట్టు పెట్టామండి ఇది రెండోసారి కోయడం అనమాట చెట్టు ఆకైతే కనుక ప్రజెంట్ ఆషాఢ మాసంలో ఉన్నాం కాబట్టి అందరూ వేసుకోవాలని చెప్తారు సో ఎందుకు అంటే సైంటిఫిక్గా చెప్పాలి అంటే కనుక వానాకాలంలో జనరల్గా మనం బయట నీళ్ళల్లో ఎక్కువ తిరుగుతూ ఉంటాం కాబట్టి గోళ్ళు పాడైపోకుండా గోర్లకి చేతులకి కాళ్ళకి పెట్టుకోవడం వల్ల వానాకాలం ఎఫెక్ట్స్ నుంచి మనకి ఎలాంటివి కూడా రాకుండా ఉండడానికి అనమాట మన మన శరీరంలో ఉండేటువంటి వేడిని కూడా బాగా కూడా తగ్గిస్తుందండి అందుకోసం గర్భాశయ వ్యాధులు ఉంటే కూడా తగ్గుతుంది అని చెప్తారు సో సైంటిఫిక్ దాన్ని నేను ఎక్కువ నమ్ముతాను సో మనకి మామూలుగా శాస్త్రీయంగా మనకి పురాతనంగా కూడా ఇది జనరల్గా చెప్పాలంటే చాలా మంచిది గౌరి ఇంటి ఆకు మామూలుగా గోరింటి ఆకు అంటే కనుక ఆడవారు వీళ్ళు వాళ్ళు ఏం లేదండి అందరూ ఇష్టపడేటువంటిది సో మన ఒంట్లో వేడి తగ్గుతుంది వానాకాలంలో ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ మనకి లైక్ రైనీ సీజన్ వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నిటినీ కూడా మనకి దూరం చేయడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట స్పెషల్గా ఆడవాళ్ళు డిఫరెంట్ బయట పనులు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి చలువ చేస్తుంది అనే కాన్సెప్ట్ అండ్ గోరి గౌరీ ఇంట ఆకుని గోరింట ఆకుగా మనం పిలుస్తాము చిన్న పాప వన్ ఇయర్ బేబీ నుంచి కూడా మనం గోరింటాకు పెడతామండి లైక్ ఎంత ఏజ్ ఉన్న వాళ్ళైనా కూడా పెట్టుకోవచ్చు సో ఇప్పుడంటే కోన్స్ మెహందీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ వచ్చేసాయి సో ఆ చక్రాలు జంతికలు తిప్పుకుంటా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు బట్ ఆ ఇలా ట్రెడిషనల్గా పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కూడా తప్పకుండా శ్రావణ మాసంలో కూడా వేసుకోండి ఎందుకంటే మనం డిఫరెంట్ పూజలు చేస్తూ ఉంటాం అమ్మవారికి సో మంచి ముత్తాయితనానికి నిండుదనానికి కూడా చాలా బాగుంటుందండి కాబట్టి మా మేము ఇప్పుడు ఒక చిన్న బ్లాగ్ ద్వారా అయితే కనుక ఈ ఈరోజు మేము వేసేసుకున్న గోరింటాకు సెలబ్రేషన్స్ని నేను మీకు షేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే కనుక తేజాకి పెడుతున్నాను అనమాట సో ఇలా ఇలా పెడితేనే నిండుగా ఉంటుందండి అన్నీ గోరింటాకు సో కోన్స్ అవన్నీ కాకుండా ఆకు పెడితేనే మనకి చాలా మంచిది అనమాట అరిచేతిలో పెట్టుకుంటాం కాబట్టి దానిలో ఉండే లైక్ అక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మన ఒంట్లో వేడంతా కూడా తగ్గుతుంది అని చెప్తారనమాట కాళ్ళకు కూడా పెట్టాలి బట్ అన్నీ ఒకటేసారి పెట్టేసి కలకుండా కూర్చోబెట్టలేను కాబట్టి పా అంటే లైక్ సెక్షన్స్ వైజ్గా తీసుకుంటాం అనమాట కాళ్ళు అయిపోయినాక చేతులు చేతులు అయినాక కాళ్ళు చూడంత బాగా పండిందో కదా మంచి ఆకండి దీంట్లో ఓన్లీ నేను ఒక లెమన్ హాఫ్ చెక్క మాత్రమే వేసి రుబ్బాను ఇక నెక్స్ట్ నా సెక్షనే ఉంది సో నేను కూడా ఖాళీ చూసుకుని పెట్టుకుంటాను ఎందుకంటే పెట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చూసుకోవాలి కదా లైక్ వంటకి ఎలా మళ్ళీ ఈవినింగ్లో అండ్ అదంతా అయిపోయాక అలా పని అంతా నైట్ పెట్టుకుంటాను కూడా నైటే పెట్టాను అండ్ రైనీ సీజన్ వల్ల మంచిగా అయితే కనుక మొక్కలు గ్రో ఉన్నాయండి నేను రీసెంట్గా అరటి చెట్టు గెలవేసిందని చెప్పాను కదా పువ్వు మొన్న మధ్య కోసేసామన్నమాట అంతవరకే గెల వచ్చింది చిన్న గెల వచ్చింది సో దీపం అంతా బయట ప్రజెంట్ ఇలా ఉందనమాట ఒక చిన్న క్లిప్లో నేను మీకు అరటి గెలు చూపిద్దామనేసి అక్కడ పెట్టాను అస్సలు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వానలు అయితే స్టా స్టాప్ అవ్వడమే లేదు కాబట్టి సో తొలి ఏకాదశి పూజ రోజునైతే కనుక మేము గోరింటాకను పెట్టేసుకున్నాము పూజ అంతా అయిపోయింది పిల్లలకి కా మామూలుగా స్కూల్స్ కాలేజెస్ అంతా కూడా టూ ఆర్ త్రీ డేస్ నుంచి హాలిడేస్ కూడా డిక్లేర్ చేశారు కాబట్టి పిల్లలు నా కళ్ళ ముందే ఉంటారు సో ఎంత వచ్చినా వరద వచ్చినా సో నా ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది దట్టు స్పెషల్గా పిల్లలు వేడిగా తింటూ నా కళ్ళ ముందే ఉంటే సో పూజ అయిపోయింది పని అయిపోయింది గోరింటాకు కూడా అయిపోయింది అనమాట ఒక స్మాల్ అప్డేట్ ద్వారా అయితే కనుక షేర్ చేస్తున్నాను పాజిబుల్ అయితే మాత్రం అందరూ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఈ ఆషాఢ మాసంలో ఈ రైనీ సీజన్ ఎఫెక్ట్స్ నుంచి అలాగే ఒంట్లో వేడి అవన్నీ తగ్గడానికి కూడా గోరుంటాకి చాలా మంచిదండి సో తొలి ఏకాదశి పూజ అయితే కనుక చాలా సింపుల్గానే జరిగింది టెంపుల్కి అట్లా వెళ్ళడానికి కూడా లేదు లైక్ బాగా వర్షాలు కూడా పడుతున్నాయి కోల్డ్ అవ్వడం వల్ల కూడా బయటకు వెళ్ళే ఛాన్స్ లేకుండా అయిపోయింది అనమాట సో ఇంట్లో ఉన్న మా దొడ్లో పూసిన పూలతో వరకే పూజ అయితే కూడా సింపుల్గా చేసుకున్నాం అనమాట సో అదండి ఈరోజు అయితే కనుక ఆషాఢంలో మా ఇంటి గోరింటాకుని మీకు చూపెడుతూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్